ಹರಿ ಹರಾಜ ಗಜಾನನರ್ಕ ಷಡಾಸ್ಯ ಮಾತೃ ಸರಸ್ವತಿ ಗಿರು ಸುತಾಧಿಕ ದೇವತಾ ತತಿಕಿನ್ ನಮಸ್ಕೃತಿ ಶೇಷಿ ದುರ್ಭರ ತಪೋ ವಿಭಾವ ವಿಭಮಾಧಿಕುನ್ ಗುರುನ್ ಪಜ್ಯವಿಜ್ಯಕು ಆಜ್ಯುನ್ ಅಂಬುರುಹ ಗರ್ಭ ನಿಭುನ್ ಪ್ರಚೇತಸು ಪುತ್ರ ಭಕ್ತಿ ತಲಂಚುತುನ್. ನೇನು ಅದಿಗೋ ಆ ಶ್ರೀ ಮಹಾವಿಷ್ಣುವಿಗೆ, ಹರ ಪರಮಶಿವುಡಿಗೆ, ಅಜ ಬ್ರಹ್ಮಗಾರಿಗೆ, ಗಜಾನನ ವಿಘ್ನೇಶ್ವರುಡಿಗೆ, ಅರ್ಕ ಸೂರ್ಯುಡಿಗೆ, ಷಡಾಸ್ಯ ಆರುಮುಖಮಲು ಉನ್ನಟುವಂತಿ ಸುಬ್ರಹ್ಮಣ್ಯೇಶ್ವರ ಸ್ವಾಮಿಗೆ, ಮಾತೃ ಲಕ್ಷ್ಮೀದೇವಿಗೆ, ಸರಸ್ವತಿ ಸರಸ್ವತೀದೇವಿಗೆ, ಗಿರಿಸುತಾದಿ ಆ ಪಾರ್ವತೀದೇವಿಗೆ, ದೇವತಲಂದರಿಕೆ ತಲ ಉಂಚಿ ನಮಸ್ಕರಿಸ್ತುನಾನು. ವೀಳ್ಳಂದರಿಕೀ ನಮಸ್ಕರಿಸಿ ಪದ್ಯ ವಿದ್ಯಕು ಆದಿ ಅಯಿನಟುವಂತಿ ವೀರೊಕ ಮಹಾಪುರುಷುಡಿಗೆ ನಮಸ್ಕರಿಸ್ತುನಾನು. ಎವರೋ ತಿಳಿಸಾಯನ, ಪ್ರಚೇತಸುನಿ ಕುಮಾರುಡೈ ರಾಮಾಯಣ ಕಾವ್ಯಾನ್ನಿ ಲೋಕಾನಿಕ ಅಂದಿನ ವಾಲ್ಮೀಕಿ ಮಹರ್ಷಿ ಯೊಕ್ಕ ಪಾದಾರವಿಂದಮಲಕು ನಮಸ್ಕರಿಸಿ ಸೂರ್ಯವಂಶಾನ್ನಿ ವರ್ಣಿಸಿ ರಾಮಾಯಣ ಕಾವ್ಯಾನ್ನ ಅಂದಿನ ಲೋಕಾನಿಕ ಧರ್ಮ ಪ್ರಬೋಧನ ಚೇಸಿನ ವಾಲ್ಮೀಕಿ ಮಹರ್ಷಿಗೆ ನಮಸ್ಕರಿಸ್ತುನಾನು. ಪದ್ಯ ವಿದ್ಯ ಅನ್ನಾರು. ಮನಕಿ ಛಂದಸ್ಸು ಅದ್ಭುತಂ. ಇದು ಏ ಇತರ ಭಾಷಕಿ ಲೇದು. ಇದು ಒಕ್ಕ ಮನ ಭಾಷಲಕೇ, ಸಂಸ್ಕೃತಾನಿಕಿ ತೆಲುಗು ಇಟುವಂತಿ ಭಾಷಲಕೇ ಈ ಮರ್ಯಾದೆ ಉನ್ನದಿ. ಛಂದಸ್ಸು ವಲ್ಲ ಉಂಡೇಟటువంటి ಲಕ್ಷಣ ಏಮಿಟೋ ತಿಳಿಸಾಂಡಿ. ಪದ್ಯಂಗಾ ವಸ್ತೇನು మీరు ధారణ చేయవచ్చు. మీరు వాక్యముల కింద రాసేశారనుకోండి, ఎన్ని వాక్యములు రాసినా మీరు ధారణ చేయలేరు. ఛందస్సులో పద్యంగా రచన చేశారనుకోండి, మీరు ధారణ చేసేయచ్చు. నాలుగు మాటలు పద్యం వింటే మీకు వచ్చేస్తుంది పద్యం. పది మాటలు మీరు వాక్యాలు విన్నా వాక్యాన్ని యథాతథంగా మీరు పట్టుకోలేరు. అటువంటి పద్య విద్యకు ఆది అయినటువంటి వాడు లోకములకు ఛందస్సుని ఉపయోగించి ధర్మాన్ని జ్ఞాపకం పెట్టుకుని అనుష్ఠించడానికి వీలుగా రామకథని అందించినటువంటి మహాపురుషుడైన వాల్మీకి మహర్షి పాదారవిందములకు నేను నమస్కారం చేస్తున్నాను. భారత భారతి శుభ గభస్తి చెయంబుల చేసి ఘోర సంసార వికార సంతమస జాల విజృంభము బాచి సూరిచేతో రుచిరాజ బోధన రతుండగు దివ్యు పరాశరత్మజంభోరు హమిత్రుకొల్చి మునుపూజితు భూరి యశో విరాజితు. అదిగో భారతం అనబడేటటువంటి ఆ గ్రంథములోని కిరణములు అనబడేటటువంటి ఆ జ్ఞాన కిరణముల చేత అంధకారం అనేటటువంటి చీకటిని పోగొట్టగలిగినటువంటి సూర్య సమానుడైన వేదవ్యాసుడున్నాడే. పండితులైనటువంటి వారి హృదయములన్నీ కూడా ఎవరి గురించి వినగానే ఇలా విప్పారుతాయో, ఎవరు సంతోషిస్తారో, ఏ మహానుభావుడు పరాశరునికి పుత్రుడిగా జన్మించాడో, ఏ మహానుభావుడు సంసారం అనేటటువంటి చీకటిని తొలగ త్రోయగలడో, ఎవడు అజ్ఞానమును నశింపచేసి జ్ఞానమును ఇయ్యగలడో, ఎవడు ధర్మమును ప్రబోధము చెయ్యగలడో, ఎవడు వేద విభాగం చేశాడో, ఎవడు అష్టాదశ పురాణములను ఇచ్చాడో, ఎవడు పంచమ వేదం అనేటటువంటి మహాభారతాన్ని లోకానికి అందించాడో, ఎవడి పాదములకు నమస్కరించినంత మాత్రం చేత ఏ విధమైన సంశయములు లేకుండా సమస్తము కరతలామలకమవుతుందో, ఎవరి పేరు చెప్పగానే గొప్ప పండితులైనటువంటి వారి హృదయములు పులకరింతలు కలిగి విప్పారుతాయో, అటువంటి వేదవ్యాస భగవానుడి యొక్క పాదారవిందములకు నమస్కరించి మహాభారతాన్ని ఆంధ్రీకరించడం ప్రారంభం చేస్తాను. రాజరాజ నరేంద్ర, నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది.